ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ జర్నలిస్ట్ విజయ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా కొంతమంది నాయకులను కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తూ చేరికలు కూడా జరగబోతున్నాయి అయితే పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కింది ముఖ్యంగా ఎన్డీఏలో లో ఆయనకున్నటువంటి పాత్ర ఏంటి బీజేపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్కు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక కీలక పదవి అంటే దాని నిర్వహణ బాధ్యతలు కావచ్చు వాటెవరు ఏదైనా కూడా ఆయన సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ ఉంచబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఇప్పటికే జనసేన వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది దీనిపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్టు చందు శ్రీనివాస్ మన స్టూడియోలో ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం ఏంటి సార్ పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమన్నా పెరిగిందనుకోవచ్చా బీజేపీ దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ కదండి ఎందుకంటే దాకా వరాహేత ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కాకుండా ఎంటైర్ మీడియా అంతా ఆకర్షించిన ఆ వ్యక్తి ఇప్పుడు జాతీయ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతుందని అనుకోవాలి మనం ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి పది సంవత్సరాల నుంచి అలా పార్టీని నడపడమే కాకుండా నిత్యం ప్రజలు ఎంత ప్రజా ప్రజాదరణ పొందిన నాయకుడు ఒక సినీ నటుడు ఎవరు లేరు కాబట్టి ఎంత వాళ్ళు ఆలోచిస్తే తప్పితే ఎంత ప్రాధాన్యత ఎవరు మోడీ గారి పక్కనే ఆయన్ని పెట్టుకున్నారంటే ముప్పై ఎనిమిది పార్టీల్లో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని మనం అనుకోవాలి ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక మాజీ మంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రి కాదు కానీ ఆయన్ని అంత విశ్వసిస్తున్నారు బీజేపీ అంత అత్యంత విశ్వాసమిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారని మనం అనుకోవాలి దాంట్లో భాగంగా వాళ్ళు సుదీర్ఘమైన ఆలోచన చేసి దక్షిణ భారతదేశాల్లో బీజేపీ కొద్ది తక్కువగా ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఓడిపోయింది కాబట్టి ఈ ఈయన లెగసీని ప్రజా నటు నాయకుడికే కాకుండా ఒక నటుడిగా టాప్ టెన్లో ఇండియాలోనే ఉత్తమ నటుల్లో ఉన్నాడు అత్యంత సంపాదించే కోట్ల రూపాయల సంవత్సరం సంపాదించేది కూడా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు ఏదో చేద్దామని మార్పు కోసం దేశభక్తి రెండు హిందుతత్వ భావంతో వెళ్తున్నాడు ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నచ్చుతున్నాయి ఆయన యొక్క యాక్టివిటీ ఇతనైతే మనకు వైట్ పేపర్లు ఉంటాడు ఎటువంటి నేర చరిత్ర లేనాడు నీతి మంతుడు అనేది బీజేపీ అధిష్టానం నినాదంతో ఈయన వెళితే జనసేన పార్టీకి మైనార్టీ నుంచి ముస్లింస్ నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ అప్రద కూడా పోగొట్టడానికి ముస్లింస్ కూడా క్లారిటీ ఇస్తున్నాడు కదా నేను ఏదైనా మీకు అన్యాయం జరిగితే నేను ఎవరితో ఆయన విభదిస్తానని చెప్పేసి ఆల్రెడీ ముస్లిం మైనార్టీలు కూడా సోదరులు కూడా చెప్పాడు కాబట్టి ఆయన ఆ విధంగా వెళ్ళడు అన్ని పార్టీలు సమదృష్టితో వెళ్తాడు ఎయిటీ పర్సెంట్ హిందూ దేశం కాబట్టి హిందూత్వ భావాలతో బీజేపీతో నడుస్తాడనేది మనం చూడాలి ఇంకొకటి విజయ్ గారు ఇతను ఏంటంటే ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఈ నేషనల్ మీడియాలో కావచ్చు రేపు అత్యంత ప్రముఖమైన పాత్ర ముప్పై ఎనిమిది పార్టీలకి కన్నీనర్ ఎన్డీఏ చైర్మన్గా కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతారని చెప్పి జాతీయ మీడియాలో ఇక్కడ తెలుగు మీడియాలో కూడా వస్తుందంటే ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను ఆలోచించుకోవాలి ఎందుకంటే అత్యంత విశ్వసనీయంగా ఈయన భవిష్యత్తు నాయకుడు అవుతాడు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణ ఇప్పటి ఇప్పటివరకు ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలు ఢిల్లీలో ఉండే రాజకీయ పార్టీలు అధికారంలో ఉండే పార్టీలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత ఎన్డీఏ కావచ్చు ఏదైనా కానీ దక్షిణ భారతదేశాలు చిన్న చూపు చూస్తున్నాయి అనేది ఒక అపప్రదం అది ఆపప్రదను పోగొట్టడానికి ఆ రోజున ఎన్డీఏలో కీలకంగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వహించిన అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయన వహించారు ఆ పాత్రని దక్షిణ భారతదేశాలకు అప్పచెప్తే అది పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్తే మొత్తాన్ని ఏకీకరించే అవకాశం ఉంది ఒకవైపు తమిళనాడులో విజయ్ లాంటి నటులు కావచ్చు రజనీకాంత్ గారుతో కూడా సఖ్యత ఉన్నది అదేవిధంగా అన్నామలయ్య లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తమిళనాడులో బీజేపీని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ పక్కన సుదీప్ కిషన్ స్కిచ్చ సుదీప్ అని చెప్పి బెంగళూరులో ఉన్నాడు ఆయనతో పాటు కనుక బెంగళూరులో ఎక్కువగా యాభై రెండు అసెంబ్లీ కాన్స్టెన్సీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అప్పుడు యాక్చువల్ గా ఉపయోగించుకోలేదు కానీ ఇక ఫ్యూచర్ లో ఉపయోగించుకుందాం రేపు ఎంపీ మొన్న కర్ణాటక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కానీ వినియోగించుకోవాలి క్యాంపైనింగ్లో వినియోగించుకుంటే అది వేరుగా ఉండేది రిజల్ట్ అది ఇప్పుడు వాళ్ళు దృష్టి పెట్టారు రేపు ఎంపీ ఎంపీ ఎలక్షన్స్లో ఆ తప్పు జరగకూడదనే ఉద్దేశంతో అటు కేరళలో సురేష్ గోపిల్ అంటే వాళ్ళు కావచ్చు జాతీయ స్థాయిలో నాట్ ఓన్లీ దక్షిణ భారతదేశమే కాకుండా ఢిల్లీలో ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కంప్లీట్గా ఈ ఇచ్చేసుకునే అవకాశాలు మోడీ గారు అమిత్ షా గారు దృష్టి పెట్టారు కాబట్టి సో ఎక్కడ కూడా వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా పబ్లిక్ అలాగే జనసందోహం జనసందోహం అది కూడా రెండు వేల పద్నాలుగులో స్వయంగా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చూశారు మోడీ గారితో పాటు ఫ్లైట్లో ఆయన పర్యటించారు కాబట్టి విశేష ప్రజాదరణ ఉంది ఈజ్ నాట్ ఏ పవర్ స్టార్ నాట్ ఓన్లీ పవర్ స్టార్ ఈజ్ ఎ పొలిటికల్ స్టార్ ఎప్పటి ఇండియన్ ఇండియన్ పాలిటిక్స్లో ఈ రోజున ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో పొలిటికల్ స్టార్గా మామూలు విషయం కాదు అదే వాళ్ళు కోరుకుంటుంది కూడా ఇతన్ని ఉపయోగించుకుంటే ఇతని యొక్క ఈ యొక్క చరిష్మ ఈయన మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు ఈ రోజున జాతీయ ఉత్తమ రెడ్డిగా మన గోవాలో గుర్తించి అవార్డు ఇచ్చారు అదేవిధంగా రామ్ చరణ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ అయ్యాడు ట్రిపుల్ ఆర్ ద్వారా ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విశేష ప్రజాదరణ ఆయన అనుకున్న బలమైన వర్గం కావచ్చు ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ఆ రోజు ఏదైతే గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అవటానికి ఎన్ని కష్టాలు మోడీ గారు పడ్డారో ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఒక బీసీ వర్గానికి చెందిన ఛాయ్ వాళ్ళ ఈ రోజున దేశానికి ప్రధానమంత్రి రెండు సార్లు అయ్యి మూడోసారి రెండు వేల ఇరవై నాలుగు అవటానికి ముందుకు వస్తున్నాడు అదేవిధంగా చిరంజీవి చరీష్మా అలాగే రామ్ చరణ్ చరీష్మా కూడా పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇవ్వడం వెనక ఉంది అని అంటారు నూటికి నూరు శాతం ఉందండి ఎందుకంటే నేను రాజకీయాలు ఎమ్మెల్యే అయిపోయాను నా తమ్ముడు ఆ ఆ స్థానం ముఖ్యమంత్రి పదవి అనేది భర్తీ చేస్తాడని చాలా సందర్భాలు గారు చిరంజీవి గారు అన్నారు బాబాయ్ కోసం నేను ఏదైనా చేస్తానని అబ్బాయి రామ్ చరణ్ అన్నాడు ఈ విధంగా ఫ్యాన్స్ను అందరినీ కూడా కలిపాడు అన్ని ఫ్యాన్స్ను ఆంధ్రప్రదేశ్లో కలిపాడు కాబట్టి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో కావచ్చు అర్జున్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన ఎమ్మట నిలబట్టడం అనడంలో ఎటువంటి అత్యశక్తి లేదు అలాగే వరాహయాత్రలో కూడా ఆయన అందరి హీరోల గురించి కూడా ప్రస్తావించారు ఎస్ ఎస్ మహేష్ బాబు గురించి అన్నారు ప్రభాస్ గురించి అన్నారు జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నారు అలాగే అల్లు అర్జున్ గురించి అన్నారు రామ్ చరణ్ గురించి అన్నారు అంటే ఓవరాల్గా చూస్తే కూడా ఈయన ఈ ఎవరైతే ఈ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ తప్పకుండా అండి ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఎవరంటే సినిమా యాక్టర్లు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు సినిమాలు వాళ్ళకున్న ఫాలోయింగ్ ఆ చరిష్మా చూస్తారు పవన్ కళ్యాణ్కి అది అది లక్కీగా ఉంది ముప్పై సినిమాలు కూడా చేయని ఆ వ్యక్తికి ప్రతి సినిమాలు ఒక సామాజిక అంశం ప్రజల కోసం నిత్యం తప్పించే అతని యొక్క మెంటాలిటీ ప్రజలు విశేషంగా ఆదరిస్తారు అదేవిధంగా ఈ ఈ చెప్పిన మీరు హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారంటే మొదటి నుంచి కూడా అభిమానం ఈ రాజకీయాల్లో మేము ఉంటే ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా ఆయన వైపు ఉంటుంది నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీ కావచ్చు అస్సాం లాంటి మహంతి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఎన్డీఏ కమిటీలో పవన్ గారి పేరు ఉదరించాడంటే ఆయన యొక్క చరిష్మా చూడండి ఈజ్ ద పోర్స్ అని చెప్పి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆ సమావేశంలో అన్నాడంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎంత దేశ స్థాయిలో నాయకుడిగా ఆయన తీర్చిదిద్దట్లో ఎన్డీఏ మోడీ గారు అమిత్ షా గారు ముందున్నారని ఈ సందర్భంగా మనకు అవగత అవుతుందన్నమాట సో రాబోయే రోజులైతే మాత్రం ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక పదవి అయితే మాత్రం ఒక అనౌన్స్మెంట్ వస్తుంది బీజేపీ నుంచి అని అంటారు తప్పకుండా వస్తుందండి ఎందుకంటే ఆయన ఆయనకి ఆ పదవికి ఈజ్ అ డిజర్వ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఏ పనైనా బాధ్యత అప్పచెప్తే చేయగల సమర్థత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఆ ఓర్పు ఉంది కాబట్టి ఆ బాధ్యతను అప్పచెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలా ఈజీ కాదు ముప్పై ఎనిమిది పార్టీలను సంఘటితం చేసి వాళ్ళు కలపడం అంటే మామూలు విషయం కాదు అది ఆ నాయకత్వ బాధ్యతలు క్రెడిబిలిటీ ఆ కెపాసిటీ పవన్ కళ్యాణ్కి తప్పకుండా కానీ ఇప్పుడు ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు అలాగే ఇక్కడ ఏపీలో ఎన్నికలు ఇవన్నీ కూడా ఒకేసారి జరిగితే రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే పవన్ కళ్యాణ్కి అంత టైం ఉంటుందా ఇక్కడ ఏపీలో పాలిటిక్స్ని వదిలేసి ఆయన మిగిలినటువంటి రాష్ట్రాల మీద బీజేపీ చెప్పినట్టుగా అక్కడ క్యాంపైనర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అండి అంటే అన్ని రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ నాలుగైదు సమావేశాలు అండి కన్వీనర్గా ఆయా పొత్తులు ఎవరికి తీసుకోవాలి ముప్పై ఐదు పార్టీలు అంటే మిగతా ఏ పార్టీలు సపోజ్ టీడీపీ ఉంది టీడీపీలో చేర్చుకునే అవకాశం ఎన్డీఏ చైర్మన్తో కన్వీనర్తో మాట్లాడతారు అది ఒప్పించి బీజేపీ అధిష్టానంతో చేయగల సమర్థత పవన్ కళ్యాణ్ గారు ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వెళ్తాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ కూడా ఆయన గుర్తిస్తుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల్ని ముందుకు తీసుకొచ్చి ఇది బలంగా చేయడంలో కూడా ఆయన పాత్ర వహిస్తాడు ఆ టైం అన్నీ సరిపోతాయి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చంద్రు శ్రీనివాస్ ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ చెప్తున్నట్టుగా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత పెరుగుతుంది ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ సేవలను ఎక్కువగా వినియోగించుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన ఒక స్టార్ క్యాంపైనర్గా ముఖ్యంగా ఎన్డీఏని సమర్థవంతంగా సమన్వయకర్తగా నిర్వహించే బాధ్యతలను కూడా ఆయనకు అప్పజెప్పే అవకాశం ఉందని అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్